ఏంటి విన్నీ, ఈరోజు ఇంత అందంగా ఉన్నావు? అంటే రోజు అందంగా ఉండట్లేదా? ఇదొకటి ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటుంది. ఆహా, అలా కాదు విన్నీ, రోజు ఉండేదానికని ఈరోజు ఇంకా అందంగా ఉన్నావని చెప్తున్నాను. అయితే సరే, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా? సరే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? గోవా? గోవా ఓకే, బట్ ఇంకేదన్నా? అయితే లూనావాలా వెళ్దామా? హిల్ స్టేషన్ బాగానే ఉంటుంది, ఇంకేదైనా వెళ్దాం కదా. అరకు, అరకు ఫిక్స్. అబ్బా, ఏదైనా తెలియని ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం కదా. ఏంటి బుజ్జికనలు, ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అవును బేబీ, ఏదైనా మంచి ప్లేస్ చెప్పు, వెళ్దాం. మంచి ప్లేస్ అంటే ఇక్కడే పక్కనే దగ్గరలోనే ఉంది, మూసీ నది. అదే మీకు కరెక్ట్? అలాంటి ప్లేస్ నీకు కరెక్టే. అయినా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటుంది మేమిద్దరం. నిన్నెవడు పిలిచాడు? అబ్బా, అది రాకపోతే అమ్మ నన్ను పంపదు, అది వస్తేనే నేను వస్తా. అయినా నువ్వేంటే, మంచి ప్లేస్ చెప్పమంటే జోక్స్ చేస్తున్నావు? ఎవరే జోక్స్ చేసేది? అక్కడ ఎవరికి తెలిస్తే మా ఇంట్లో చెప్తారు, తెలిసిన తర్వాత మామ రియాక్షన్ ఎలా ఉంటుందో నేను టెన్షన్ పడుతుంటే. మీకు ట్రిప్స్ కావాలా? టెన్షన్ ఎందుకు దండగా, ఈ వరుణ్గాడు మీకు తోడుండగా. అన్ని జోక్స్ వద్దులే వరుణ్, అయినా అది చెప్పింది కూడా నిజమే కదా. ఆంటీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. ఫస్ట్ ఎవరో చెప్పే కంటే మనమే చెప్పేద్దాం. చెప్పే ముందు ఒకసారి వన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీసా? ఇదేమైనా ఎగ్జామ్ అంటే ముందు ప్రిపేర్ అయ్యి తర్వాత చెప్పడానికి? ఎగ్జామ్ అయినా ఫెయిల్ అయితే సప్లై ఉంటుంది, ఇది లైఫ్ అరుణ్. అది చెప్పిందే కరెక్ట్. సరే, నేను మా మమ్మీలో యాక్ట్ చేస్తా, మీరు ఎలా అప్రోచ్ అవుతారో చూద్దాం. హాయ్ మమ్మీ, బ్లెస్ మీరే. నమస్కారం అత్తమ్మా. యాక్షన్ చెయ్యండి, ఓవర్ యాక్షన్ కాదు. మీకు పెళ్ళా ఇంటికి రాలేదు, మీ పెళ్ళి జరగడానికి ఇంటికి వచ్చారు, క్లారిటీగా ఉండండి. దొంగ ముఖం నాన్న, దొరికిన ఛాన్స్ అని చెప్పి గట్టి కొట్టేశు. సీరియస్ ఇప్పటి నుంచి? సరే, నువ్వు సీరియస్గా ఆంటీలానే ఉండు, అప్పుడే మాకు సీరియస్నెస్ వస్తుంది. సరే, స్టార్ట్ చేద్దామా? ఏంట్రా ఇద్దరే వచ్చారు, మహి ఏది? తెలిసిందే కదమ్మా, ఇన్స్టాగ్రామ్ లేదో ఫుడ్ రీల్ చూసుకుంది, మమ్మల్ని రమ్మని మేము రానన్నాం, ఒక తేలిపోయింది. అత్తమ్మా, నాకు మీరు ఉండే ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందుకే వరుణ్తో కలిసి వచ్చేసా. ఒసే ఒరే, మీరు నా ఫుడ్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చారా, మీ లవ్ టాపిక్ చెప్పడానికి వచ్చారా? ఎలా రా ఇలా? అంటే ఏంటి, రాగానే ఆంటీ నేను వరుణ్ ప్రేమించుకుంటున్నాం, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వస్తున్నారు మాట్లాడడానికి, ఆ నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుంటాం అని చెప్పాలా? పిచ్చు మోహన్ దాన, కొంచెం బ్రెయిన్ వాడవే. దానికి అంత బ్రెయిన్ లేదు కానీ మనం ప్రాక్టీస్ చేసుకుందాం. మీకు హెల్ప్ చేద్దాం అనుకున్న చూడు, నన్ను అనుకోవాలి. మీ సావు మీరే సావండి, ఇంకోసారి నన్ను హెల్ప్ అడగండి. సారీ ఏ బేబీ, ఇక నుంచి చూడు, ఇద్దరం ఇచ్చి పడేస్తాం. ఆంటీ అంటే అది మమ్మీ. అసలు మ్యాటర్ ఏంటంటే మమ్మీ. ఏమైంది వరుణ్? దాన్ని చూస్తుంటే మమ్మీలా కాదు, మమ్మీ సినిమాలో దయ్యంలా కనిపిస్తుంది అది. నాకైతే అత్తమ్మలా కాదు, నిజంగానే ఆంటీలా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు, టైం వస్తుంది అప్పుడు చెప్తా, ఏదో ఒక రోజు నా హెల్ప్ కోసం వస్తారుగా. పాపం హర్ట్ అయినట్టుంది. బయటకు వచ్చినప్పుడన్నా కాస్త మనుషులతో ఉండు, 24 గంటలు ఆ ఫోన్ కాదు. ఇదేనా నీ ఫేవరెట్ ప్లేస్? బాగుండకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. బాగుంటుంది చూడు, కుమ్మేద్దాం. ఆ ఫుడ్ ఏదో తొందరగా వస్తే స్నాప్ పెడదామని వెయిట్ చేస్తున్నా. బాగుంది, అదేమో ఫుడ్ కోసం, నువ్వేమో స్నాప్ల కోసం, నేనేమో నీ కోసం. ఇదేంటి ఎక్కడుంది? ఎవరే, ఎందుకని టెన్షన్ పడుతున్నావు? శృతి. శృతి అంటే ఏదో తేడా క్యాండిడేట్ ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేయమన్నావు, తనేనా? అదే, అది రాని అయిపోద్ది నా చేతిలో, అది దాని ఓవర్ యాక్షన్. ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నారు? మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని చెప్తే సైలెంట్ అయిపోతుంది కదా. ఇంకేమైనా ఉందా? అది చూడడానికి అలా కనిపిస్తుంది,
సైకో మొహంది, దానికి దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అనుకునే రకం. అది కూడా కరెక్టేనే. మనం ఇంట్లో చెప్పకముందే అదందరికీ చెప్పేసి ఇంట్లో కూడా తెలిసేలా చేస్తుంది. ఇంకా మీ లవ్ షెడ్కి వెళ్ళినట్టే. రిలాక్స్, తను వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ పక్క వెళ్ళిపోండి. మేమిద్దరమే ఉంటాం కాబట్టి తను ఓపెనే మొత్తం చెప్పేస్తుంది, మిగతా నేను మేనేజ్ చేసుకుంటా. ఏంటి రిలాక్స్ అయ్యేది, అది మా ఇచ్చేసే టైపు. మేనేజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అసలే దాన్ని ఫుల్గా తిట్టేశా. ఫ్రెండ్ అయ్యి మా అన్నగాడికి లైన్ వేసావని ఇంకా దీనికి సపోర్ట్ చేస్తున్నానని తెలిసిందో ఏదో ఒకటి చేసి అడగొట్టేస్తుంది. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, మీరేం టెన్షన్ తీసుకోకండి. హలో గాయ్స్, ఏంటి బ్రదర్ అండ్ సిస్టర్ ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నట్టున్నారు. హలో బ్రదర్, సిస్టర్, సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అంతే కదా. నేను కూడా అదే చెప్పా మాహితో, కానీ మాహయ్య కొంచెం ఫైర్ అయింది, బట్ ఇట్స్ ఓకే. అదంతా సర్లే, కానీ ఏంటి ఒక్కదానే వచ్చో, నీ బాయ్ ఫ్రెండ్ రాలేదా? నాకు ఓన్లీ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అయినా నీకు తెలిసి కూడా ఎందుకు ఎలా అడుగుతావు? నాకు చిరాకు వస్తుంది, ఫుడ్ ఇంకా రాలే. పదవే, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విందాం. ఏంటి వారు నన్ను ఇగ్నోర్ చేసినావేంటిలా? నేను ప్రపోజ్ చేసి ఇన్ని డేస్ అవుతున్నా గానీ రిప్లై లేదు. ఎంతమందికి ప్రపోజ్ చేస్తుంది ఇది? దొంగ మోంది. నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, బాయ్ ఫ్రెండ్ ఉండి కూడా ఈ ప్రపోజల్స్ అంటే నాకు అర్థం కాలేదు, అందుకే ఏం చెప్పలేదు. మీ చెల్లి చెప్పిందా నీకులా? బేసిక్గా దానికి నేనంటే అస్సలు నచ్చును, అందుకే అలా చెప్పింది. నాకు బ్రేకప్ అయిపోయి చాలా డేస్ అవుతుంది. చూడే ఎంత మంచిగా అబద్ధాలు చెప్తుందో, అందుకేనేమో అట్ ఎ టైం అంతమందిని మెయింటైన్ చేస్తుంది. తను నాకేం చెప్పలేదు, తనకు కూడా తెలియని విషయం ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఇన్ఫాక్ట్ మేము రిలేషన్లో కూడా ఉన్నాం. సారీ శృతి. అమ్మయ్యా వాళ్ళుపోయిందే, చెప్పేశాడుగా. ఐఎమ్ అన్లక్కీ వరుణ్, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో బ్రేకప్ అయ్యి సింగిల్ అయితే నేనున్నానని అయితే మర్చిపోకు. చే, సిగ్గులేదు దీనికి. రిలేషన్లో ఉన్నామంటే బ్రేకప్ దాకా పోయింది, ఇది మామూలు గర్ల్ కదే, ప్లే గర్ల్. నిన్ను అంత ఛాన్స్ అయితే ఏం లేదు, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ కూడా అనుకుంటున్నాం. అవునా, ఎవరా లక్కీ గర్ల్? ఎవరైతే నీకెందుకే టిప్పమోందానా? చెప్తాలే, టైం ఉంది కదా, చాలా. ఇంకా చాలా వెళ్దాం పదా. నాకు చాలా చిరాకు వస్తుంది, ఆర్డర్ క్యాన్సిల్ చేసా, పదా వెళ్దాం. యా బాయ్ శృతి. బాయ్. కోపం ఇంకా పోయినట్లేదు? అది కోపం కాదు, బాధ. నువ్వు అలిగినా కూడా బాగుంటావు అనుకో. హర్ట్ చేసినంత ఈజీ కాదు అమ్మాయిని అర్థం చేసుకోవడం. సరే, నేను అలా అనుకున్న ఉండాల్సింది. ఐమ్ సారీ విన్నీ, ఇంకెప్పుడు అలా హర్ట్ చేయను. అసలు ఎందుకు అలగానే తెలుసా నీకు? తెలుసు, నా ఫ్రెండ్ టీనాతో క్లోజ్ గా మాట్లాడానే కదా. అందుకే నిన్ను అర్థం చేసుకోమని చెప్పింది. అయినా నీకు అర్థం కాదులే, వదిలేసి. ప్లీజే నువ్వే చెప్పు. ఎందుకో, నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. అన్ని చెప్తేనే తెలుసుకుంటావా? కొన్ని చెప్తేనే కదా అర్థమవుతాయి. ఇంకొకరితో కంపారిజన్ అనకొద్దు. నాతో లైఫ్ లాంగ్ ఉండాలంటే నీ బెస్ట్ సిచ్యువేషన్లోనూ నీ వర్స్ట్ సిచ్యువేషన్లోనూ నేను ఉండాలి. నేను చాలా సెన్సిటివ్, నన్ను కొట్టినా తిట్టినా భరిస్తానేమో కానీ ఇంకొకరితో కంపేర్ చేస్తే మాత్రం తట్టుకోలేను. ఎందుకంటే నేను నిన్ను అంత ప్రేమిస్తున్నా కాబట్టి. అంత ప్రేమ ఉంది కాబట్టి అంత కోపం వస్తుంది, నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడైతే వెళ్ళామా ప్లీజ్. ఏంటే వీడు ఇంకా రావట్లేదు? ఏమో అది నీకు మీ అన్నికే తెలియాలి. ఏంటి ఇంకా సెట్ అవ్వలేదా మీ గొడవ? మాకు ఎన్ని గొడవలున్నా నైటే సాల్వ్ అయిపోతాయి, ఈరోజు వేరే ఫ్రెష్ గొడవ. అమ్మో మీరు మీ ప్రేమలు దండమే బాబు. సారీ, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. విన్న బ్లడ్ ఫ్రెండ్ యశ్వంత్. మా చెల్లికి తెలుసు వినీషా, నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి తీసుకొచ్చా. హలో. ఏంటి ఫ్రెండ్స్ కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారంట, అయితే ఈరోజు ఫుల్ పార్టీయే. ఏంట్రా అన్న, క్లోజ్ ఫ్రెండ్ అని మొత్తం చెప్పేశావా? చెప్పే ముందు మమ్మల్ని ఒక మాట అడగాలి కదా. వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండే, వాడికి చెప్పకుండా ఇంకెవరు చెప్తాను? మొత్తం చెప్పేశావా? ప్రపోజ్ టైంలో మన ఇద్దరం మాట్లాడుకున్నది మొత్తం చెప్పేశావా? ఎస్, అన్ని చెప్పేశాడు, అందుకే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు, ఏమన్నా స్పెషలా? అవును చాలా స్పెషల్. మహి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత డేర్ నీకు,
ఫ్రెండ్స్ ఇష్టం అని తెలిసి నాకే డైరెక్ట్గా చెప్తున్నావా? వెయిట్, మా అన్నగారికి చెప్తా. నువ్వు వాడికి చెప్పు అని చెప్పట్లేదు, నేను చెప్పింది ఆలోచించమంటున్నాను. నువ్వు వద్దంటే ఫోర్స్ కూడా చేయను, ఈ టాపిక్ కూడా తీయను. బెస్ట్ లైట్ తీసుకో బ్రో, ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ చేయకు, మీ ఫ్రెండ్షిప్ పాడవుతుందని చెప్తున్నా. ఎస్, నాకు లవ్ అంటేనే చిరాకు, ఇలాంటివి ఉంటే ఇంకోసారి నాకు చెప్పకు. ఈసారి మన్నగాడికి చెప్పు, అప్పుడు ఆన్సర్ నీకు అట్ సైడ్ నుండి వస్తుంది. సరే మహా. మహా, ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరన్నా మీ అన్నని ఇలానే లవ్ చేస్తే నువ్వు ఇలానే రియాక్ట్ అవుతావా? హా, పక్కా ఇలానే అవుతాను. షూరా? ఇద్దరు షూర్? షూర్. ఇప్పుడేంటి, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని లవ్ చేయమని అంటాడా? షూర్ షూర్ అన్న, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. దేవుడా, అమ్మో, బ్లడ్ ఫ్రెండ్ అన్నాడు, ఇప్పుడు నేను మీ చెల్లెని లవ్ చేస్తున్నా అని చెప్తే బ్లడ్ వచ్చేలా కొడతాడు. హలో, ఏంటి సైలెన్స్, ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి ప్లాన్స్? ఇప్పటివరకు ప్లాన్ అయితే ఏం లేదు, ఇప్పటి నుంచి ప్లాన్ స్టార్ట్ చేద్దాం, ఏమంటారు? సరే, ప్లాన్ చేద్దాం. సరే, చూద్దాం. ప్రేమలో నిజమైంది అబద్ధమైంది? అంటే సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చావు, హగ్ చేసుకున్నావు, ఐ లవ్ యూ చెప్పావు, నాకేం అర్థం కాలే. 400? అదేంటన్నా 400 ఇచ్చావు? ఆలస్యంగా వచ్చావు, 400 ఇస్తారు? గంటే కదా ఆలస్యమైంది, దానికి సగం బెట తీస్తే ఎలా అన్నా? అంటే నువ్వు వచ్చేదాకా నీ పని నేను చేత్తో కూర్చోవాలా?